నుకో దోసలు తీసే సరతంతో వాతలు పెడతది దోసలు అయితే మంచిగా ఉంటాయి మరి వాతలు నువ్వు ఎప్పుడైనా తిన్నావాని మంచిగా ఉంటాయా తిన్న తిన్నా నువ్వు కూడా తినాలి కదా ఆ రుచి ఎట్లుంటదో నీ కూడా తెలియాలి కదా తింటావు తొందరలోనే తింటావు తి నేనంటే నాకు వస్తారేమో అని చెప్పి ఇగో ఇట్లా అడ్డుకుంటున్నావు కదా అబ్బో నీకు ఫ్యాన్స్ మామూలుగా లేరు మరి నిన్న పంజాగుట్ట చౌరస్తాలో పది మంది రక్తదానం చేస్తున్నారు నీ పేరు చెప్పి అట్లనే నీ అమీర్పేట చౌరస్తాలో అరటి వంచుతున్నారు బీరంగూడాల బిర్యానీ దానం చేస్తున్నారు అబ్బా ఏమన్న ఫ్యాన్సా ఈ కాడ నుంచి నేను వాణి అని కాదు ఎటకరపు ఎంకమ్మా ఎటకరపు ఎంకమ్మా అని పిలవాలి ఎవరైనా ఎదుగుతున్నారంటే చాలు ఎగేసుకుంటూ ఎటకారం చేయని వచ్చేస్తావు అయినా నీతో నాకెందుకు చెప్పు నా రీల్స్ నేను చేసుకుంటా చూడు రారా రత్తమ్మ రారా రత్తమ్మ రెక్క ఎక్క సెక్కా ఎక్కే సెక్క కాదు ఎక్కువైంది చక్కగా అక్కడి నుంచి నడువు నువ్వు ఇంటికి అసలు నీ ప్రాబ్లం ఏంది ఆ నిన్నేమైనా ఫోన్ ఇవ్వమన్నానా లేకపోతే నీకేమైనా ఇంటర్నెట్ ఇవ్వమని చెప్పినా నా వీడియోది ఏమని చెప్పినా లేకపోతే ఎడిటింగ్ చేయమని చెప్పినా లేకపోతే అప్లోడ్ చేసి నువ్వే లైక్ షేర్ కమెంట్ చేయమని చెప్పినా అసలు నా జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావు ఆ నీ జోలిక జోలపాట వాడే తందుకు అయ్యి చిప్ప నేమో చూపించకు నా మోఖం నీకు చూపెట్టకపోడు కాదు నీ మోఖం ముందు ఆ రైల్వే స్టేషన్ ఉన్న జనాలకు ఎక్కడ జాగ దొరికినట్టు రైల్వే స్టేషనే దొరికిందా అరే నేను ఎక్కడ చేస్తే నీకేంది అయినా అందరు చేసినట్టు చేస్తే అందులో కిక్కే ఉంటది చెప్పు అందుకే నేను వెరైటీగా ఆలోచించిన ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న పిచ్చిలేసి ఎగురుతుంది అని అనుకుంటారు అరే ఎవరేమనుకుంటే నాకేంది గట్లనే అనుకుంటే గీ పిల్ల కూడా రీల్స్ చేసిన చూడు ఎంత మంచిగా చేసిందో ఇప్పుడు ఈ పిల్ల సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది బెండు తీసేటందుకు రెడీ అవుతున్నారు రైల్వే ఆఫీసర్లు ఇప్పుడు దీని మీద మస్తు కంప్లైంట్లు పోతుండేసరికి ఇది ఏ స్టేషన్ లో జరిగిందో చూసి ఆమె యాక్షన్ తీసుకుంటారంట అవునా అందుకే ఇసోంటి కథ ఏదో చెప్పేసి నేను ఒక విషయం చెప్పానా లేను ఇసోంటి ఏదో తెలివితేట్లకైతే ఏం తక్కువ లేదు అయినాగా పిల్లవలో గాని పబ్లిక్ ప్లేస్ లా అది మళ్ళా రైల్వే స్టేషన్ గుర్తున్నదో కొంచెం కూడా జనం ఉన్నారు అని ఆలోచిస్తలేదు మరి ఇట్లా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం తప్పు కదా ఏదన్నా ఉంటే ఇంట్లో చేసుకోవాలి ఎవలాగన్నారు వైరల్ అయితేందుకు లేనిపోని కథలు పడతారు తర్వాత కష్టాలు తెచ్చుకుంటారు మరి ఆ రైల్వే ఆఫీసర్లు మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి